హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇవాళ రెసిపీ చికెన్ టిక్కా మసాలా చూడగానే నోరు ఊరిపోతుంది కదా మరి ఇంకెందుకండి ఆలస్యం చికెన్ టిక్కా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చికెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అరచెక్క నిమ్మరసం వేసుకొని మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోండి చివరగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చికెన్ పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక అరగంట పాటు ఈ మిశ్రమాన్ని మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ పీసెస్ మ్యారినేట్ అయిన అరగంట తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా చికెన్లో వాటర్ అంతా పోయి డ్రై అయ్యేంత వరకు వేయించి చికెన్ను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంచుకోండి నెక్స్ట్ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్ వేసుకుని బాగా వేయించాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ టూ టొమాటోస్ పేస్ట్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు ఆ టొమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుని బాగా వేయించాక రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ఈ మిశ్రమంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని రోల్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించాలి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్ జీడిపప్పు పేస్ట్ను యాడ్ చేసుకోండి ఇక్కడ యాక్చువల్గా అయితే ఇందులో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్లో లేదు కాబట్టి నేను జీడిపప్పు పేస్ట్ను యూస్ చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకోండి అయిపోయిందండి చికెన్ టిక్కా మసాలా రెడీ అయిపోయింది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఏదైనా బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి చూసారు కదండి ఎంతో టేస్టీ చికెన్ టిక్కా మసాలా రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ